హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కోటి వెల్కమ్ టు మన ఛానల్ మల్టీవిజన్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం వేస్ట్ డీకంపోజర్ అనేది వరికి స్ప్రేయింగ్ విధానం ద్వారా ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో వేస్ట్ డీకంపోజర్ అనేది మనం వరికి రెండు దఫాలుగా వేస్ట్ డీకంపోజర్ వాటర్ తో కలిపి ఇచ్చుకోవడం జరిగింది సో ఆ వీడియోస్ మీరు కూడా చూస్తున్నారు సో ఈ వీడియోలో వచ్చేసి మనం మాకున్న వన్ అండ్ హైవ్ ఏకర్ మొత్తం మొత్తం వరికి ఒక్క సో ఇది మొదటిసారి మొదటిసారి అనమాట స్ప్రే చేసుకోవడం అనేది సో మొత్తం మాకున్న వరి మొత్తానికి ఒక్కసారిగా ఈ వేస్ట్ డికంపోజర్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా మాకు ఎంతవరకు స్ప్రేయింగ్ అనేది పడింది సో ఇలాంటి ఇలాంటి వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అదే విధంగా మనకి ఇప్పుడు వచ్చేసి ఈ వరి అనేది వేసుకొని కరెక్ట్గా వన్ మంత్ టెన్ డేస్ అవుతుంది సో ఈ వన్ మంత్ టెన్ డేస్లో మనం టూ టైమ్స్ వాటర్తో కలిపి వేస్ట్ డికంపోజర్ అందించడం జరిగింది ఇది మొదటిసారిగా మనం స్ప్రేయింగ్ విధానం ద్వారా వేస్ట్ డికంపోజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా సో టైం వచ్చేసి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అనమాట వేస్ట్ డికంపోజర్ అనేది తయారైంది దానికి మళ్ళీ కలుపుతున్నా ఒకసారి సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ప్లాస్టిక్ డ్రమ్ములోను అలాగే ఒక మట్టితో తయారు చేసినటువంటి జాడీ అంటారు దీన్ని సో జాడీలోను మనం సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం సో ఏంటంటే సైంటిస్టులు కూడా చెప్పడం జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు సొల్యూషన్ తయారు చేసుకోవడానికి ఐరన్ డ్రమ్ములను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సిమెంట్ తొట్టులో తొట్టుల్లో కూడా తయారు చేసుకోవచ్చు అన్నారు ఫస్ట్లో వచ్చేసి సో మళ్ళీ దాంట్లో కూడా తయారు చేసేటప్పుడు ఏం జరిగిందంటే కొన్ని కొన్నిసార్లు వచ్చేసి మనం సిమెంట్ ట్యాంకులో తయారు చేసుకునేటప్పుడు వచ్చేసి ఆ సొల్యూషన్ అనేది కొన్ని రోజులు నిలవ ఉండటం వల్ల అది బ్లాక్గా అయిపోతుందని చెప్పి అంటున్నారు అనమాట అది కూడా వర్క్ చేయకపోవడం అంటే ఏమి ఉండదు కానీ మనం నిలవ ఉంచుకునే టైంలో వచ్చేసి కొన్ని రోజులు నిలవ ఉంచుకోవడం వల్ల అది అది వచ్చేసి మనకు సిమెంట్లో ఉన్నటువంటి కొన్ని కంటెంట్స్ సల్ఫేట్ మెటీరియల్స్తో రియాక్షన్ జరిగి అది కొన్ని రో కొన్ని రోజులు నిలవ ఉండటం వల్ల అది నల్లగా మారుతుందని చెప్పి అంటున్నారు సో దానివల్ల ఏంటంటే ఎవరైనా సొల్యూషన్ తయారు చేసుకుంటే మాత్రం ఓన్లీ ప్లాస్టిక్ ట్యాంక్స్ను వాడుకోవచ్చు అదేవిధంగా మనకు మట్టితో తయారు చేసినటువంటి కొండలను కూడా మనం వేస్ట్ డికంపోజర్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వేస్ట్ డికంపోజర్ వచ్చేసి మనం ఎలా స్ప్రే చేసుకుంటున్నామంటే థర్టీ పర్సెంటేజ్ క్వాంటిటీతో ఈ వేస్ట్ డికంపోజర్ అనేది ఫస్ట్ టైం స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ ఈ ఈ వర్చికి వచ్చేసి మనం రెండుసార్లు వాటర్ పెట్టేటప్పుడు వన్ మంత్ కాల వ్యవధిలో రెండుసార్లు వాటర్తో కలిపి మల్చింగ్ పద్ధతి ద్వారా అంటే మనం వాటర్తో కలిపి ల్యాండ్కి అందించడం జరిగింది సో ఇది స్ప్రేయింగ్ విధానం ద్వారా మొదటిసారి అనమాట థర్టీ పర్సెంటేజ్ క్వాంటిటీతో మనం ఇప్పుడు స్ప్రే చేసుకుంటున్నాం సో ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు సో మా దగ్గర ఉన్న పంప్ వచ్చేసి సిక్స్టీన్ లీటర్స్ ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ పంప్ అనమాట దీనికి వచ్చేసి సిక్స్టీన్ లీటర్స్లో థర్టీ పర్సెంటేజ్ అంటే ఇంచుమించు ఫోర్ పాయింట్ ఎయిట్ ఎలా వస్తుంది అంటే నాలుగు లీటర్లు పడుతుంది అనమాట థర్టీ పర్సెంటేజ్ అంటే నాలుగు లీటర్ల వేస్ట్ డీకంపోజర్ అలాగే అందులో మిగతా పన్నెండు లీటర్ల వాటర్ని మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు స్ప్రే చేసుకుంటున్నాం సో ఓవరాల్గా మాకు వచ్చేసి ఇప్పుడు వరి వేసుకున్నది వచ్చేసి మేము ఎకరం ఉన్నారు ఉంటుందన్నమాట ఈ ఎకరం ఉన్నారు వరి మొత్తానికి మేము మొత్తం స్ప్రే చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే చేను బాగానే ఉంది మొత్తం గ్రీనిష్గా ఉంది చెన్ అయితే హెల్దీగానే ఉంది ఇప్పటివరకు ఎలాంటి డిసీజ్ కూడా ఎలాంటిది ఎంటర్ అవ్వలేదు సో మీకు లాస్ట్లో చూపిస్తాను ఒక్క మడిలో మాత్రం మనకు చిన్న పచ్చ పురుగు అనేది కనిపించడం జరిగింది సో అది కూడా అక్కడక్కడ గమనించాను సో దాని క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను చివరిలో అయితే ఫ్రెండ్స్ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నాం ఎందుకంటే మనకు ఎండ వచ్చేస్తే మళ్ళీ మంచిగా ఉండదు అని చెప్పి ఎండ లేని సమయంలో స్ప్రే చేసుకోవడం మనకి మంచిది సో ఈ సెవెన్ ఓ క్లాక్కే స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట అందుకే సో మీరు చూడొచ్చు స్ప్రేయింగ్ అనేది ఎలా చేసుకుంటున్నామో అయితే ఫ్రెండ్స్ మనం ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి ఏంటంటే ఈ స్ప్రేయింగ్ చేసేటప్పుడు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్ప్రే చేసుకోవడం అనేది జరుగుతుంది సో మరీ అంత ఒత్తుగా ఏం కాకుండా సో మనం ఆ స్ప్రేయర్ని వచ్చేసి స్ప్రింక్లర్ స్ప్రింక్లర్ అంటే చుక్కల రూపంలో కాకుండా బిందు సేద్య పద్ధతిలో బాగా తుంపరలాగా తుల్లే విధంగా మనం స్పీడ్గా సెట్ చేసుకుని చివరిలో మొత్తానికి ఇదయ్యే విధంగా అంటే ఒత్తుగా కాకుండా సో పలుచుగా ఈ పొగమంచు రూపంలో మనం స్ప్రే చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే మేము త్రీ ఒక ఒక మూడు గంటలు పట్టిందనమాట మొత్తం ఇది మాకున్న ఎకరం ఉన్నారా స్ప్రే చేసుకోవడానికి మొత్తానికి మాకు ఎన్ని ట్యాంక్స్ పడ్డదంటే ఈ ఎకరం ఉన్నారా వరి మొత్తానికి మాకు ఇరవై మూడు ట్యాంకులు అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది ఇరవై మూడు ట్యాంకులకి వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క ట్యాంక్కి నాలుగు లీటర్ సొల్యూషన్ అంటే ఇంచుమించు ట్వంటీ త్రీ ఇంటూ ఫోర్ అంటే మనకు నైంటీ టూ అంటే తొంభై రెండు లీటర్ల మనకి వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ అనేది పడింది అనమాట సో మనకు దీన్ని బట్టి స్ప్రేయింగ్ విధానంలో మనం చూసుకున్నట్లయితే ఎకరం ఉన్నర పొలానికి వరికి వచ్చేసి ఇంచుమించు ఒక తొంభై లీటర్లు మనం అంచనాగా వేసుకోవచ్చు అది కూడా సో నేను నేను మేము స్ప్రే దాన్ని బట్టి మీకు చెప్తున్నాను సో అందరూ అదే విధంగా అని చెప్పి ఏం లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్ప్రే చేసుకుంటారు అది కూడా పంటను పెట్టి కూడా ఆధారపడి ఉంటుంది స్ప్రేయింగ్ విధానం అనేది సో ఇది వరిసేను కాబట్టి మనం ఒక దగ్గర నుంచి మొత్తం స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి సో వేరే ఏదైనా అయితే కొద్దిగా తక్కువ మోతాదులో పడుతుందనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ పంప్ వచ్చేసి సూపర్గా వర్క్ చేస్తుందండి సో ఇది సిక్స్టీన్ లీటర్ ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ పంప్ కదా ఫుల్ ఛార్జ్ చేసుకుంటే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ట్యాంక్స్ వరకు మనం సింపుల్గా స్ప్రే చేసుకోవచ్చు అంత బాగా ఛార్జింగ్ అనేది కాస్తుంది సో మేము ఫుల్ ఛార్జ్ చేసాం ఇరవై మూడు ట్యాంకుల వరకు స్ప్రే చేసాం ఇంకా ఛార్జింగ్ వచ్చేసి ఇంకా గ్రీన్గానే చూపిస్తుంది అంటే ఇంకా ఛార్జింగ్ ఉందనమాట సో చిన్న రైతులకు వచ్చేసి మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఈ పంప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దీని గురించి కూడా మీకు ఒక క్లియర్గా ఈ పంప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో మళ్ళీ చేస్తాను సో మనం స్ప్రే చేసుకునేటప్పుడు ఎండ లేకుండా చూసుకోండి సో ఎండ లేకుండా ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేసుకుంటే మంచిది లేదంటే ఈవినింగ్ పూటైనా మనం స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా మనకు మడిలో వచ్చేసి పదును లే లేనప్పుడు అంటే డ్రైగా ఉండేటప్పుడు మాత్రం ఎవరు స్ప్రే చేయొద్దనమాట సో దీన్ని వర్కింగ్ అనేది కొద్దిగా తగ్గుతుంది లైట్గా మనకు బురద ఉండేటట్టు చూసుకొని అలా స్ప్రే చేసుకోండి వాటర్ లేకుండా మడిలో వాటర్ లేకుండా మాత్రం స్ప్రే చేయొద్దు లైట్గా బురద ఉండేటట్టు ఉంచుకొని స్ప్రే చేసుకోండి సో మనం వచ్చేసి ఇప్పుడు సిక్స్టీన్ లీటర్ స్ప్రేయర్తో స్ప్రే చేసుకున్నాం కదా సో థర్టీ పర్సెంటేజ్ క్వాంటిటీతో అలాగే మీ చాలామంది దగ్గర ట్వంటీ లీటర్స్ పంపులు కూడా ఉంటాయి సో దాంట్లో థర్టీ పర్సెంటేజ్ అంటే ఇంచుమించు ఆరు లీటర్లు అలా వేసుకొని స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక మడిలో ఈ టైపు పచ్చ పురుగు అనేది కనిపించింది అనమాట సో ఇది ఈ వరి వచ్చేసి వేరే రకం వరి అనమాట మిగతాది మిగతాది సోనా మసూరు వరి ప్లస్ ఇది వచ్చేసి వెయ్యి డెబ్బై ఐదు అనే ఒక రకమైన వరి అనమాట ఇది కొద్దిగా సెన్సిటివ్ టైపు మెత్తటి వరి అనమాట ఈ వరిలో వచ్చేసి మనకు ఈ ఈ పచ్చ పురుగు అనేది కనిపించడం జరిగింది అది కూడా రేర్ అనమాట ఎక్కడ లేదు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకే ఒక దగ్గర ఈ పురుగు అనేది కనిపించింది దాంతోపాటుగా ఈగో ఈ రేక్ అనేది మడత మడతపడి ఉంది కదా సో ఇలాంటి టైప్ కూడా మనకు కనిపించిందనమాట ఏంటి ఇందులో ఏముందని చెప్పి అను అని ఓపెన్ చేయడం జరిగింది సో చాలా దగ్గర ఈ రేకులు అనేవి ఇలా మడత పెట్టేసి ఉన్నాయి ఏముందంటే ఆ మడతను ఓపెన్ చేయగానే మనకు అదొక రకమైన నల్లని సాలిపురుగు అనమాట సాలిపురుగు జాతికి చెందిన ఒక రకమైన పురుగు అనేది కనిపించడం జరిగింది సో ఇవి ఎంతవరకు నివారించుకోగలుగుతాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో మనం ఇప్పుడు స్ప్రే చేస్తున్నాం కదా ఎంతవరకు అవి తగ్గించబడతాయి అనేది మనం చూసుకుందాం సో అయితే మరి ఆ సాలి పురుగులు మాత్రం చాలా తెలివిగా అవి అనేది తయారు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు ఈ టైప్ గుడ్లు కూడా ఒక దగ్గర కనిపించాయి అనమాట సో నాకు తెలిసి ఇవి ఇవి ఆ పచ్చ పురుగు తాలిక గుడ్లు అనుకుంటాను ఎందుకంటే అలా అనిపించింది సో దగ్గర నుంచి జూమ్ చేసి మీకు చూపిస్తాను వీలైనంత వరకు అయితే రేకుల యొక్క చివర్లంట ఈ గుడ్లు అనేవి కనిపించాయి అనమాట అదే మడిలోనే అది ఈ వెయ్యి డెబ్బై ఐదు అనే రకం వరిలో మాత్రమే ఇది కనిపించింది మిగతా వరిలో ఎక్కడ మనకి పురుగు అనేది ఎంత అసలు ఎక్కడ లేదు సో ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది సో ఈ ఈ వరిలో మాత్రమే మనకు ఈ ఈ రకమైన పచ్చ పురుగు కనిపించింది సో ఒక దగ్గర ఈ గుడ్లు కూడా కనిపించాయి అన్నమాట నాకు తెలిసి ఈ ఈ గుడ్లలో వచ్చేసి మనకు ఈ లార్వా దశలో ఉన్నాయి కదా ఇవి ఆ పచ్చపురుగు తాలిక గుడ్లంచి గుడ్లనే అని నేను అనుకుంటున్నాను సో చూద్దాం సో ఇప్పుడు మనం ఈ వేస్ట్ డీకంపోజర్ని స్ప్రే చేసుకుంటున్నాం కదా సో నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని రోజులు గమనించిన తర్వాత ఈ చైన్లో ఎలాంటి మార్పు వచ్చిందనేది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోని సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎందుకంటే మన మధ్యన ఇంకా ఇంటరాక్షన్ అనేది పెరిగి మన మధ్య ఇంకా కమ్యూనికేషన్ బాగా అవుతుంది సో దానివల్ల మన మధ్య ఉండే కొన్ని సందేహాలు అనేవి క్లియర్ అవుతాయి అనమాట అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్